అయితే కొంతమంది ఉంటారు అంటే దేవుని సన్నిధి లేదు దేవుని కొండ లేదు ఎక్కడైనా మా ఐడెంటిటీ క్రైసిస్ గురించి రాజకీయాలు మాట్లాడతాం బూతులు మాట్లాడతాం అన్న లెక్కలో నిన్న ఒక ఆవిడ మీ అందరికీ తెలిసిన ఆవిడ జబర్దస్త్ హీరోయిన్ నిన్న ఒక ఆవిడ ఎల్లింది వెళ్లి పోని అక్కడికి వెళ్ళిన తర్వాత విలేకరులు ఎవరైనా అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పిందేమో నేను వెతిక కానీ విలేకరులు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలే ఆవిడ ఏంటంటే కెమెరాలు కనిపిస్తే చాలు ఆవిడకి ఏంటంటే యాక్షన్ స్టార్ట్ అన్న అలవాటు అయిపోయిందేమో కెమెరాలు కనిపిస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసేసింది ఏం స్టార్ట్ చేసింది మళ్ళా అరే నువ్వు వెళ్ళావు నీ ఇంట్లో వాళ్ళని ఇంట్లో చల్లగా చూడుతండ్రి లేకపోతే నా కుటుంబాన్ని చూడుతండ్రి లేకపోతే నా నియోజకవర్గ ప్రజల్ని చూడు ఈ రాష్ట్రాన్ని చూడని కోరుకో అంతే తప్పించి అక్కడ నుంచి కూడా నువ్వు అక్కడ నుంచోని ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావో ఆ రోజే నీ గొయ్యి నువ్వు తవ్వేసుకుంటున్నట్టే ఎక్కడైనా ఎవరితోనైనా గేమ్స్ ఆడొచ్చు కానీ ఖాన్ తో గేమ్స్ వద్దన్నట్టుగా వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడకూడదు నువ్వు అక్కడే అదే స్టార్ట్ చేసావు ఓకే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావో నువ్వే పడతావో వాట్ ఎవర్ ఇట్ మే బి ఏం జరుగుతుందో జరుగుతుంది కానీ ఒకటేంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలు అంటారు వాళ్ళని మనుషుల జాతుల కింద కూడా లెక్క తీసేయాలి వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓనమాలు తీసుకుని తెలుగుదేశం పార్టీలు ఇదే బోనమ్మ గారి కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని రెండు సార్లు టికెట్లు సంపాదించుకుని రెండు సార్లు కూడా చెంప చెల్లు చెల్లుమంటే ఓడిపోయి బయటకు వచ్చి ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి బోనమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గనిపించట్లేదేమో కానీ తీసిన కెమెరా వాళ్ళకి సిగ్గనిపిస్తుంది చూసిన జనాలకి కూడా అయ్యా రామచంద్ర మళ్ళా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది మొన్ననే నువ్వు ఇలా వాగిన దానికే బండ సత్యనారాయణమూర్తి గారు నీ బండారం అంతా బయట పెడితే లవో దివో అన్నావు.